తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి మాదారపు తాతాజీ ప్రచారాన్ని ప్రారంభించారు. కొత్తూరు బర్మా కాలనీలోని శ్రీ బాలగణపతి ఆలయం శ్రీ భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి తాతాజీ మాట్లాడుతూ గ్రామస్తులంతా ఏకమై తనను సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టారన్నారు. ప్రజలంతా తనను నమ్మినందుకు సర్పంచ్గా కూడా సేవలు చేస్తానన్నారు. తనతో పాటు ఉన్న వార్డు సభ్యులను కూడా గెలిపించాలని తాతాజీ కోరారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కర్రి వెంకటరాజు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా బలపరుస్తున్నారన్నారు. తిమ్మాపురం గ్రామాభివృద్ధికి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అలాగే తిమ్మాపురం నాయకులు కొండపల్లి పుత్రరావు మాట్లాడుతూ మాదవరపు తాతాజీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం వల్లే మంచి పేరు తెచ్చుకున్నారన్నారు. మంచి వ్యక్తిని సర్పంచ్గా నెగ్గించుకునే బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ అభ్యర్థి కాకరపల్లి చలపతిరావు, మాజీ ఎంపీటీసీలు చిల్లపల్లి గణపతి తదితరులు తాతాజీకి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. అందరు ఇచ్చి ఇంకా చాలా మంది నన్ను మద్దతు ఇచ్చి ఊళ్ళో నువ్వు ఉండాలా, నువ్వు ఉండు, మనకే పార్టీ మా కుల మతాలతో భేదం ఏమీ లేదు, అందరం కలుపుకుని పోదాం, నువ్వు ఉండి మీ వెనకాల నీ చేతిగా ఓదడుకుని మేము గెలిపించుకుంటాం నిన్ను అని మాకు ఈ భరోసా ఇచ్చిన రాజుగారికి పుత్రరావు గారికి నేను పాదాభవనం చెప్తున్నాను. ఇక్కడ వచ్చిన పెద్ద పెద్దలందరికీ చలపతి గారికి కాకరపల్లి చలపతి గారికి మరీ మరీ కృషి చేసి అందరికీ నేను పాదాభవనాలు తెలుపుకుంటున్నాను. ఇట్లు ఎక్కడికి వెళ్ళినా స్పందన మాకు బాగానే ఉంది. పులమని ఎదురొచ్చి స్వాగతాలు పలుకుతున్నారు, మాకు అభిమానం చెప్పిన పలుకుతున్నారు. గ్రామంలో ఉన్న నాయకులు, గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా నిర్ణయించుకోవడం జరిగింది. దానిలో భాగంగానే శ్రీ మాధవ్ తాతాజీ గారు గత కొంతకాలంగా శ్రీ మాధవ్ సత్యనారాయణ గారు చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. నిరుపేదలందరికీ కూడా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా వారు అందుబాటులో ఉంటారు. ఇలాంటి సేవా దృక్పథం గల వ్యక్తి మన సర్పంచ్గా ఎందుకుంటే మన అందరూ చెప్పినట్టుగా గ్రామంలో ఉన్న పెద్దలు, ఇతర నాయకులు, గ్రామ ప్రజలు చెప్పినట్టుగా ఆయన ఆలకిస్తాడు. మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం, సంక్షేమ పథకాలు అందరికీ అందించుకుందాం అని చెప్పి అందరూ కూడా ఏగ్రంగా తాతాజీ గారిని ఈ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ పెట్టడం జరిగింది. మాధవరపు తాతాజీ గారికి ఎందుకు ఓటేయాలంటే మానవ సేవే మాధవ సేవ అని నమ్మినటువంటి వ్యక్తి. అందుకనే మేము పార్టీలకు రహితంగా ఈ తాతాజీ గారిని నెగ్గించుకోవాలని మేము అందరూ కూడా పట్టుబట్టి ఈ తాతాజీ గారిని ఈ మేము నిలబెట్టడం జరిగింది.